హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. బిక్షాకి ఇచ్చిన బిగ్ బాస్ న్యూ అప్డేట్, ఎలక్షన్ పాస్ విన్నర్ ఎవరయ్యారు, క్యాప్టెన్ టాస్క్ ఈ వారం 11th week ఉందా లేదా, అలాగే 11th week ఓటింగ్ పోటీ రిజల్ట్ ఎలా ఉంది, ఇవన్నీ వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చివరి వరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, 11th week టోటల్గా నామినేషన్లకు వచ్చిన వాళ్ళు టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యారు, వాళ్ళ నేమ్స్ ఒకసారి మనం తెలుసుకుందాము. ఫీమేల్ కంటెస్టెంట్లు 4 మెంబర్స్ అయ్యారు, మేల్ కంటెస్టెంట్లు 4 మెంబర్స్ అయ్యారు, టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే, ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, అర్జున్ అంబాటి, రతికా రోజు, గౌతమ్ కృష్ణ, అమర్దీప్ చౌదరి, ప్రిన్స్ యావారు, శోభా శెట్టి, టోటల్గా 8 మెంబర్స్ అయ్యారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఈ వారము క్యాప్టెన్ టాస్క్ పెట్టకుండా బిగ్ బాస్ ఎవెక్షన్ పాస్ అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఎవెక్షన్ పాస్ అంటే ఏదో కాదు, ఒకవేళ ఎవరైనా ఎవెక్షన్ పాస్ విన్నర్ అయితే, ఒకవేళ ఎవరికైతే విన్నర్ అయితే ఆ పర్సన్ ఎవెక్షన్ పాసు తనని నామినేషన్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదా తను ఎలిమినేషన్లో అవుతాను అని తనకు తను తెలిసి డేంజర్ జోన్ ఉన్నాను చెప్తే అది తనకు తను వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్5లో సన్నీకి వచ్చింది, ఎవరికి విజయ్ సన్నీకి రావడం జరిగింది ఎవెక్షన్ పాసు, అప్పుడు కాజల్ అగర్వాల్ కోసం వాడడం జరిగింది. సో ఆ విధంగా కాజల్ సేవ్ అయింది కదా, అట్లాగా అర్జ కాజల్ సేవ్ అయింది కదా, ఆ విధంగా ఎవెక్షన్ పాస్ ఉంటుంది. ఎవెక్షన్ పాస్ విన్నర్ ఎవరయ్యారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కదా, ఎవెక్షన్ పాస్ ఎవరు కాదండి, అర్జున్ అంబటి విన్నర్ అయ్యారు. ఆల్రెడీ అర్జున్ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు, సో ఈ వారం యూజ్ కాకుండా నెక్స్ట్ వీక్ తను యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే ఈ వారం ఒకవేళ తను సేవ్ అయితే నెక్స్ట్ వీక్కి తను ఒకవేళ నామినేషన్లో ఉంటే తను సేవ్ చేయొచ్చు, లేదంటే తన 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 ఫ్రెండ్స్లో కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరికైనా యూజ్ చేయొచ్చు. అది అర్జున్ కళ్యాణ్ యొక్క ఇష్టం. మొత్తానికి ఎవెక్షన్ పాస్ విన్నర్ అర్జున్ అంబటి అయ్యాడు. సో ఈ వారం క్యాప్టెన్ టాస్క్ ఎలాంటి టాస్క్ ఈ వారం లేదు. సో బిగ్ బాస్ ఇచ్చిన న్యూ అప్డేట్ అదే. అలాగే హౌస్ లోపల 1 to 10 ర్యాంక్ ప్రకారంగా నిలబడని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్ మొత్తం చాలా గొడవలు పడతారు, అందులో ఎవరెవరు ఇలాంటి ఒకసారి తెలుసుకుందాము. శివాజీ గారు 1st ప్లేస్, 2nd యావారు, 3rd పల్లవి ప్రశాంత్, 4th ప్రియాంక, 5th శోభా శెట్టి, 6th అమరు, గౌతమ్ కృష్ణ, అర్జున్, అశ్విని, రతిక. టోటల్గా బిగ్ బాస్ 10 మెంబర్స్ ఉన్నారు కదా. ఎవెక్షన్ పాస్కు ఎవరికి ఇచ్చారు ఛాన్స్ అని చాలామంది అడుగుతున్నారు. ఎవెక్షన్ పాస్ బిగ్ బాస్ ఎలా ఛాన్స్ ఇచ్చాడంటే, 1 to 5 ఎవరైతే ఇలాడారో వాళ్ళకి ఇవ్వకుండా, 6 to 10 ఎవరైతే ఇలాడతారో వాళ్ళకు ఎవెక్షన్ పాస్ ఆడే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. బట్ నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే, బిగ్ బాస్ మన రతిక రోజు కోసము ఏర్పాటు చేశాడని అర్థమవుతుంది. ఎందుకంటే రతిక రోజు బిగ్ బాస్ యొక్క ముద్దుపీట కాబట్టి రతిక రోజు ఎలాగైనా కాపాడాలి, టాప్ 5కి తీసుకెళ్లాలని చెప్పి బిగ్ బాస్ అనుకుంటున్నారు కాబట్టి రతిక రోజు కోసం డిజైన్ చేశాడని తెలుస్తుంది. ఎవెక్షన్ పాస్ దాని పజిల్ని పోయి క్రియేట్ చేయాలి, ఎవెక్షన్ పాస్ స్పెల్లింగ్ తీసుకెళ్ళి ఆడ పజిల్లాగా అతకబెట్టాలి. అదే గేము. ఆ గేమ్లో అర్జున్ అంబటి చాలా బాగా ఆడడం జరిగింది. రతిక రోజు ఓడిపోయింది, ఉల్టా పల్టా సీజన్ కాబట్టి బిగ్ బాస్ కూడా ఉల్టా పల్టానే అయింది. ఎందుకంటే ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలవకుండా వేరే వాళ్ళు గెలవడం వల్ల ఎవెక్షన్ పాస్ అది అర్జున్ అంబటికి వెళ్ళిపోయింది. అలాగే మనకు ఎవరు టాప్లో ఉండరు, ఎవరు లిస్ట్లో ఉండరు అంటే, ఓటింగ్ పరంగా తీసుకుంటే మనకు యావారు టాప్లో కొనసాగుతుండు, దాని తర్వాత రతిక రోజు కొనసాగుతుంది, రతిక రోజు తర్వాత అమర్దీప్ చౌదరి ఉండు, దాని తర్వాత గౌతమ్ ఉండు, గౌతమ్ తర్వాత ప్రియాంక జైన్ కానీ, శోభా శెట్టి కానీ, రతిక రోజు కానీ, అలాగే అశ్విని శ్రీ కానీ, అర్జున్ అంబటి కానీ, వీళ్ళు 5 మంది చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ 5 to 10% లోపలనే ఉంది. యావర్ ఓటింగ్ 20 to 25%, అలాగే 16 to 25% మన యొక్క రతిక రోజు ఓటింగ్ కొనసాగుతుంది. అలాగే అమర్దీప్ చౌదరి ఓటింగ్ 20 to 25 మధ్యలో కొనసాగుతుంది. 16 to 20% వల్ల రతిక రోజు ఓటింగ్, అలాగే గౌతమ్ కృష్ణ ఓటింగ్ 10 to 15%, మిగతా ఉన్న 5 కంటెస్టెంట్లు మొత్తం చాలా డేంజర్ జోన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ 10% కూడా దాటలేదు, ఓన్లీ 5 to 10% మధ్యలోపలనే ఉంది. అలాగే రతిక రోజు ఓటింగ్ కూడా దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి నామినేషన్ టాస్క్లో తను చెప్పే పాయింట్లు కానీ, తను మాట్లాడే మాటలు కానీ కొంచెం రతిక రోజు టూ వీక్స్ బ్యాక్ వచ్చినట్లు, 1st 2 weeks ఎలా ఉందో అలా వచ్చిందని చెప్పి అర్థమై ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి తనకు ఓటింగ్ అనేది భారీగా పెరగడం జరిగింది. ఇలాగే కొనసాగితే రతిక రోజు ఇలాగే తన ఓటింగ్ కొనసాగితే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఎవెక్షన్ పాస్ విన్నర్ అర్జున్ అంబటి అయ్యాడు. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి బిగ్ బాస్ 7 అని కొడితే బిగ్ బాస్ 7 సంబంధించినటువంటి అన్ని వీడియోలు వస్తాయి. ఆ వీడియోలు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి.
చిన్న యూట్యూబర్ ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు మీ టాప్